విలక్షణతకు మారుపేరు ఈ దేవాలయం. ఈ ఆలయంలో వెలసిన స్వామికి సుమారు 9 శతాబ్దాల చరిత్ర ఉంది. ప్రపంచంలోనే ఇలాంటి దత్త దేవాలయం ఇదొక్కటే అని చెప్తారు. ముఖ్యంగా రాహుగ్రహ దోషాల్ని బాధల్ని దూరం చేసే ఆలయం. నిజానికి దత్తాత్రేయుడికి ఆలయాలు తక్కువగానే ఉంటాయి. మిగిలిన దేవీ దేవతలకున్నన్ని ఆలయాలు దత్తాత్రేయునికి ఉండవనే చెప్పాలి. అందులోనూ మనం చూసే దత్త దేవాలయాలలో స్వామిని నిజ రూపంలో దర్శనం చేసుకునే ఆలయాలు, అవధూతగాను పాదుకలను దర్శించుకునే ఆలయాలు, ఇలాంటి ఆలయాలు చూస్తాం. కానీ ఈ ఆలయంలో మాత్రం దత్తాత్రేయ స్వామిని సర్పరూపంలో దర్శించుకుంటాం. అది కూడా శయన భంగిమలో. దాంతోపాటు ఇక్కడ వెంకటేశ్వర దత్త రూపాల కలయికతో దత్త వెంకటేశ్వరునిగా కూడా స్వామి దర్శనమిస్తారు. నిజంగా ఇది అరుదైన విషయం. సాధారణంగా సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో కొన్ని ఆలయాల్లో మనం దర్శించుకుంటాం. కానీ దత్తాత్రేయ స్వామి సర్పరూపంలో అందులోనూ పడుకున్న భంగిమలో దర్శనమివ్వడం ఇక్కడొక్క దగ్గరే ఉంది. అందుకే ఇది ప్రపంచంలోనే ఏకైక సర్పరూప శయన దత్తాత్రేయ ఆలయంగా చెప్తారు. ఇంత విశిష్టత ఉన్న విలక్షణమైన ఈ అరుదైన ఆలయం ప్రజలకు అంతగా తెలియదనే చెప్పాలి. ఈ అరుదైన ఆలయ విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్ ని గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో కరీంనగర్ వేములవాడ రోడ్డులో కొదురుపాకకు దగ్గరలోనే ఉంది వరదవెల్లి గ్రామం. ఆ గ్రామంలోనే ఒక గుట్ట మీద ఉంటుంది రాహురూప శయన దత్తాత్రేయ స్వామి ఆలయం. వరదవెల్లి ఒక చిన్న కుగ్రామం, కానీ దత్త భగవానుని అరుదైన దర్శనానికి వేదిక. అసలు దత్త భగవానుడు వరద హస్తాలతో ఇక్కడ వెలియడం వల్లే ఈ గ్రామానికి వరదవెల్లి అనే పేరొచ్చిందని ఓ కథనం చెప్తుంటే, ఈ గ్రామం నిరంతరం వరదలతో ముంపుకు గురవడం కారణంగానే వరదవెల్లి అనే పేరొచ్చినట్టు మరో కథనం. వేములవాడ క్షేత్రానికి సమీపంలోనే ఉన్న ఈ గ్రామంలోని గుట్ట మీద సర్పరూప శయన దత్తాత్రేయ స్వామి లేదా రాహురూప శయన దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని అప్పుడు వేములవాడ క్షేత్రానికి వెళ్లేవారట భక్తులు. ఇక ఈ ఆలయ స్థల పురాణం విషయానికి వస్తే, పూర్వం అంటే సుమారు 9 శతాబ్దాలకు పూర్వం దత్త భగవానుడి భక్తుడైన వెంకటాచార్యుడు, ఈయననే వెంకావధూత అనేవారు. ఈ భక్తుడు వేములవాడ క్షేత్రానికి వచ్చి అక్కడి నుండి వరదవెల్లి గ్రామానికి చేరుకుని అక్కడ ఉన్న గుట్ట మీద వెంకటేశ్వర స్వామిని గుర్చి 12 సంవత్సరాల పాటు తీవ్రమైన తపస్సు చేసి తన ఆరాధ్య దైవాలైన దత్త భగవానుడు, వెంకటేశ్వర స్వామి ఇరు రూపాలు కలిపి చూడాలని కోరాడట. అతడి తపస్సుకు మెచ్చిన వెంకటేశ్వర స్వామి దత్త వెంకటేశ్వర స్వామిగా దర్శనమిచ్చాడు. ఆ తరువాత కూడా వెంకావధూత అక్కడే ఉండి దత్త భగవానుని కోసం 28 సంవత్సరాల పాటు తీవ్రమైన తపస్సు చేశాడు. వెంకావధూత తపస్సుకు మెచ్చిన దత్త భగవానుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నారు. నీ దర్శనమైన నాకు ఇక ఎలాంటి కోరికలు లేవు, నన్ను ఇప్పుడే నీలో ఐక్యం చేసుకుని నాకు ముక్తిని ప్రసాదించు అని కోరాడు వెంకావధూత. అయితే ప్రస్తుతం నీకు రాహు మహాదశ నడుస్తోంది కాబట్టి ఆ కర్మ ఫలితాన్ని నీవు తప్పక అనుభవించాలి, ఆ తరువాతే నీకు ముక్తి అన్నారు దత్త భగవానుడు. కాని రాహు ప్రభావం వలన నీచ సాంగత్యం కలుగుతుంది, అదే గనక జరిగితే నీ ఆదరణకు దూరమవుతాను, అందుకే ఆ పరిస్థితి నాకు రాకుండా నాకు నీ అనుగ్రహాన్ని ప్రసాదించు అని కోరుకున్నాడు వెంకావధాని. అయితే కర్మఫలితం అనుభవించక తప్పదు కాబట్టి అది త్వరగా అనుభవించేటట్టు చేసి నీకు ముక్తిని ప్రసాదిస్తాను అని చెప్పిన దత్త భగవానుడు రాహువుని పిలిపించారు. వెంకావధాని కర్మఫలితాన్ని త్వరితంగా అనుభవించేలా చేయమని రాహువుకు చెప్పారు దత్త భగవానుడు. అయితే మీ సన్నిధిలో నా ప్రభావం పనిచేయదని, మీరుండగా నేనేమీ చెయ్యలేనని చెప్పాడు రాహువు. దాంతో దత్త భగవానుడు, సరే నేనే రాహురూపంలోకి మారి శయన సర్పరూపుడుగా రాహువు చేయాల్సిన పనిని చేస్తాను, త్రిమూర్తి స్వరూపుడునైన నాకు చిహ్నంగా
ఈ క్షేత్రంలో మూడు నింబ వృక్షాలు కూడా ఆవిర్భవించి అరుదైన దత్త క్షేత్రంగా కీర్తి గడిస్తుంది. ఇక్కడికి దర్శనానికి వచ్చే భక్తులను రాహువు రూపంలో ఉన్న నేను త్వరితంగా ఉద్ధరిస్తాను అని చెప్పి ఆ ప్రదేశంలో రాహు రూపంలో శయన భంగిమలో వెలిసాడని స్థలపురాణం చెప్తోంది. అలా ఇక్కడ దత్త భగవానుడు రాహు రూప శయన భంగిమలోను దత్త వెంకటేశ్వరునిగాను కూడా దర్శనమిస్తాడు. స్వామి చెప్పినట్టుగా అప్పుడు ఆవిర్భవించిన నింబ వృక్షాలు ఇప్పుడు కూడా మనం చూడొచ్చు. ఇక కోర్టు కేసుల బాధలు, ఉద్యోగం రాక బాధపడుతున్న వారు, రాహు మహర్దశ ఉన్నవారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కాని వారు, గృహ కలహాలు, సంతానం లేనివారు, సంతానాన్ని నష్టపోతున్నవారు, ఇలాంటి కష్టాలు ఉన్నవారు ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామిని దర్శించుకుంటే తక్షణ ఫలితాలు పొందుతారని భక్తుల ప్రగాఢమైన నమ్మకం. ఇక ఈ క్షేత్రం ఎక్కడుంది, ఎలా వెళ్లాలి, ఎప్పుడు వెళ్లాలి, ఈ విషయానికొస్తే తెలంగాణ రాష్ట్రం వేములవాడ నుంచి కరీంనగర్ వెళ్లే దారిలో కొదురుపాక గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలోనూ, వేములవాడకు 15 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది వరదవెల్లి గ్రామం. నిజానికి శతాబ్దాల చరిత్ర కలిగిన, అంతగా ప్రాచుర్యానికి నోచుకోక గుప్తంగా ఉండిపోయిన ఈ ఆలయం ఇప్పుడు పూర్తిగా మరుగున పడిపోయిన పరిస్థితి. మిడ్మానేరు జలాశయం కారణంగా ఈ గ్రామం పూర్తిగా నిర్వాసిత గ్రామంగా మారి ఖాళీ అయిపోవడం, నీటి ముంపుతో మునిగిపోవడంతో గుట్ట మీద ఉన్న ఈ ఆలయానికి వెళ్లలేని పరిస్థితి. అయితే వేసవి కాలంలో నీటి ప్రవాహం అంతగా ఉండదు కాబట్టి అప్పుడు ఆలయానికి వెళ్లే వెసులుబాటుంటుంది. అయితే ఖచ్చితంగా ఎప్పుడు వెళ్లగలం అన్నది చెప్పలేం కాబట్టి ఆలయ పూజారికి ఫోన్ చేసి వారి సలహా ప్రకారం వెళ్లడం మంచిది. ఆలయ పూజారి ఫోన్ నెంబర్ 9440-18667. ఈ నెంబర్ కు ఫోన్ చేసి అక్కడ ఆలయ దర్శనాల పరిస్థితి ఎలా ఉంది అన్నది పూజారిని కనుక్కుని మనం వెళ్ళొచ్చు. దత్త జయంతి లాంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం అక్కడ పడవలను ఏర్పాటు చేస్తారు. ఆ పడవలలో వెళ్లి స్వామివారిని దర్శించుకుని రావచ్చు. ఇవి అత్యంత అరుదైన రాహురూప లేదా సర్పరూప శయన భంగిమలో ఉన్న దత్తాత్రేయ స్వామివారు, అదేవిధంగా దత్త వెంకటేశ్వర స్వామివారు వెలసిన ఆలయ విశేషాలు.